ఎంతగానో ప్రేమమయుడు కనుక వారిని ఎన్నోసార్లు హెచ్చరిక చేశాడు, క్షమించాలని ప్రవర్తలను పంపించాడు. ఆనాడు ప్రవర్త ద్వారా మాట్లాడుతూ 1 కొరింథీయులు 18:21 ఒక ప్రవర్తను పంపించి ఎన్నాళ్ళ వరకు తలంపుల మధ్య చెప్పండి జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మటుకు మీరు ఎన్నాళ్ళ వరకు రెండు తలంపుల మధ్య తడబడుచుండరు, మీరు రెండు తలంపుల మధ్య తడవలాడెదరు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ఆయనను అనుసరించమని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా అందరూ అక్కడ ఏం చేశారు చెప్పండి, ప్రత్యుత్తరము ఒక మాటైనను పలకలేకపోయారు. అక్కడ ఏం జరిగింది చెప్పండి, ఏలియా అంటున్నాడు 3.5 సంవత్సరాలు ఆకాశం మూయబడింది, వర్షాలు లేవు, ప్రకృతి అంతా కూడా అక్కడ ఏమైంది చెప్పండి, అక్కడ భూమి ఇత్తడిగా మారిపోయింది, ఆకాశము ఇనుము వలె అయిపోయింది, అక్కడ వర్షాలు లేవు, ప్రకృతి అంతా కూడా భయంకరంగా మారిపోయింది, ఇస్రాయేలీలు అందరూ కూడా వేరే ప్రాంతాలకు వలసి వెళ్ళిపోతున్నారు, పశువులన్నీ చనిపోతున్నాయి, ఆ దేశంలో భయంకరమైన కరువు కలిగింది, కారణము ఏమిటి అని ఏం చేస్తాడు ఏలియా వెళ్ళి ఇస్రాయేలీలతో మాట్లాడినప్పుడు, ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్య రెండు తలంపులు తలలు కలిగిన వారిగా ఉంటారు, ఎంతకాలం మీ ప్రవర్తన మార్చుకోరా, ఈరోజు ఆకాశము శపించబడింది, భూమి శపించబడింది, సమస్తము మీ పాపముల వల్ల ఈ ప్రకృతి అంతా కూడా శపించబడింది, మీ ప్రవర్తన గురించి ఆలోచించరా అని చెప్పి ఏలియా ఆనాటి జనులను హెచ్చరిక చేయగా వారు ఒక్కరైనను కూడా మాట్లాడలేదంట, ఒక్కరు కూడా మాటైనను పలకకుండా వారు ఏం చేస్తారు చెప్పండి, ఏమి చెయ్యాలో అర్థం కావటంలా, ఈ దేశంలో ఉండాలో వెళ్ళిపోవాలో కూడా అర్థం కావటంలా, వారి నివాస స్థలాలను విడిచి వారి స్వగ్రామాలను విడిచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఆ భూమి శపించబడి అక్కడ ఎలా ఉంది చెప్పండి, ఏ ఫలాలు లేకుండా భూమి అక్కడ ఏముంది చెప్పండి, కరువు సౌటు భూమిగా మారిపోయింది. కనుక దేవుడు ఈ పరిస్థితికి కారణం ఏమిటి అని ఏలియా హెచ్చరిక చేసినప్పుడు ఒక్కరు కూడా అక్కడ మాట్లాడాల, బయలు ప్రవర్తలు అక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి, 450 మంది బయలు ప్రవర్తలు ఎవరికి ఉన్నారు చెప్పండి, ఆహాబుకు ఉన్నారు. ఆహాబు ఇశ్రాయేలీల చేత ఏర్పాటు కలిగిన దైవజనుడు, రాజుగా ఉన్నాడు. కనుక రాజు ఏం చేస్తాడు చెప్పండి, ఇశ్రాయేలీలందరికీ కూడా ఉరిగా మారిపోయి ఉన్నాడు. రాజు ఆహాబు రాజుగా ఉండి ఇశ్రాయేలీలను సత్యమైన మార్గములో నడిపించవలసిన వారిని వారిని ఏం చేస్తాడు చెప్పండి, తప్పు మార్గములో నడిపించాడు. ప్రజలందరూ కూడా శ్రమల పాలయ్యారు, ప్రజలందరూ కూడా బాధలు పడుతున్నారు, అందరూ కూడా ఆ దేశం నుండి బయటికి వెళ్ళిపోతున్నారు, భూమి ఆకాశములన్నీ కూడా దేవుని యొక్క శక్తిని, ఎందుకంటే ప్రకృతి అంతా కూడా ఆహాబుకు వ్యతిరేకముగా తిరగబడింది, కనుక ఆ భూమి మీద ఫలాలు లేనే లేవు. కనుక ఏమి చేయాలో అర్థం కాక వారు ప్రజలందరూ కూడా వారి అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏలియా వచ్చి మాట్లాడినప్పుడు ప్రజలందరూ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు, ఎందుకంటే అంతకుముందు ఏలియా ద్వారా మాట్లాడకమునుపు ఇశ్రాయేలీలను నడిపించి ఇశ్రాయేలీలను నడిపించిన దేవుణ్ణి మర్చిపోయారు, ఆహాబు వల్ల శాపాన్ని తెచ్చుకున్నారు, ఏమి చేయాలో అర్థం కాక మౌనముగా ఉండిపోయారు. అప్పుడు దేవుడు అక్కడ ఏలియా అంటున్నాడు, ఇదిగో నీకు 450 మంది ప్రవర్తలున్నారు, నాకు ఒక ఎద్దును ఇయ్యి, వాడికి ఒక ఎద్దునిచ్చి అది తున్నకలగా చేసి అది అగ్ని వేయకుండా, ఎందుకంటే మీరు ఆరాధించే దేవుడి ద్వారా అది దహించు అగ్ని వలె మండాలి, నా దేవుడు దహించు అగ్ని, కనుక మీ దేవుడు జీవము కలిగిన దేవుడైతే మీ దేవుణ్ణి పిలవండి, ఈ బలిని
అగ్నితో కాల్చాలి. కనుక మీరు 450 మంది మీరందరూ మీ దేవుణ్ణి పిలవండి. పిలిచి ఆ బలిపీఠము మీద ఆ వధించిన ఆ పశు మాంసాన్ని అగ్ని వేయకుండానే దహించబడాలి. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చును ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని వారి మధ్యలో ఏం చేస్తాడు చెప్పండి. ఏలియా మాట్లాడి ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఈ కార్యము చూడాలి అని అవును అన్నారు. కనుక అందరూ కూడా ఆ పందెములో ఏం చేశారు చెప్పండి. మొదటగా బయలు ప్రవర్తలు 450 మందికి మొదటిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ బలి పశువుని ఈ కట్టెల మీద ఉన్న దానిని మీ దేవుని ద్వారా ఆ కార్యాన్ని చేయండి. నేను నమ్ముతాను, నేను సాగిలపడతాను, యెహోవా ప్రవర్తలలో నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అని చెప్పి మాట్లాడినప్పుడు ప్రజలందరూ కూడా ఈ మాటను ఏమన్నారు చెప్పండి. అలాగే ఏ దేవుడైతే ఆజ్ఞ కాలుస్తాడో ఆ కట్టెలను బుగ్గి చేస్తాడో ఆ దేవునికే మేము సాగిల పడతాం అని అందరూ కూడా ఆనాడు మూయబడిన నేత్రము కలిగిన ప్రతి ఒక్కరూ ఆ మాటకు సమ్మతించి వారికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా గంతులు వేయుస్తూ శరీరాన్ని చీర్చుకుంటూ వారు ఏం చేశారు చెప్పండి. ఆ బొమ్మ దగ్గర ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసి ఉన్నారు. కానీ ఒక్క మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడు ఎవడునూ లేకపోగా వారు చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోను తమ దేహములను కోసుకొనుచుండిరి. గాని మాటైనను ప్రత్యుత్తరమిచ్చు వాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను. అక్కడ ఏం చేస్తారు చెప్పండి. ఆ దేవునికి బలిపీఠం కట్టి మామూలుగా ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ఏం చేశారు చెప్పండి. ఇక బలిపీఠము ఎదుట గంతులు ప్రారంభించారండి. ఆ తర్వాత కత్తులతోను శస్త్రములతోను తమ దేహములను కోసుకొనుచుండిరి చింపుకున్నారండి. రక్తము కారునంతగా వారి దేహాలు ఎందుకంటే కోసుకుని బయలా రామని చెప్పి వారు ఆరాధించే దేవుడు శక్తివంతుడని వారి ప్రజలందరి ఇశ్రాయేలీయులు ప్రజలందరినీ తప్పు మార్గములో నడిపించి ఉన్నారు. వీళ్ళందరూ కూడా నీ శక్తిని చూడాలి అని గంతులు వేచి కేకలు వేచి డొల్లినా ఎలాంటి ఉపయోగము కలగలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఒక్క మాటైనను ప్రతితరం ఇవ్వలేదు. ఒక్క మాట కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వారు గంతులు వేసి చెయ్యరాని పనులు చేసి ఆ బయలుకు ఏ రీతిగా ఆరాధన చేయాలో నైవేద్యాలు సమర్పించాలో ఆ రీతిగా చేసిన ఒక్క మాటైనను ప్రత్యుత్తరం ఇవ్వలేదు. కనుక అప్పుడు ఏలియా వచ్చి మీ దేవుడు నిద్రపోతున్నాడేమో ఇప్పుడు నేను పిలుస్తానని చెప్పి అక్కడ ఏం చేశారు చెప్పండి. బలిపీఠం మీద పశువుని వధించి అక్కడ బలిపీఠము పడవేయబడిన ఇశ్రాయేలీయులు పడవేసిన బలిపీఠాన్ని లేపి నిలబెట్టి దాని మీద బలి పశువును వధించి నీళ్లు పోసి అక్కడ ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీయుల దేవా ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడివై ఉన్నావని నేను నీ సేవకుడినై ఉన్నానని ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితినని ఈ దినమున కనపరుచుము. ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను కట్టెలను రాళ్లను ఉగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. ఆరిపోజేసిందంట. మన దేవుడు ఏం చేస్తారు చెప్పండి. ఆయన
దహించు అగ్ని అయ్యున్నాడు. ఆయనను ఆయన రుజువు చేసుకున్నాడు. ఏలియా అంటున్నాడు, అయ్యా నీవు నీ సేవకుడిగా నేను ఇక్కడికి వచ్చాను, నేను ఒక్కడినే వారి మధ్యలో ఉన్నాను, కనుక మా పితరుల దేవుడు నీవేనని, అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలీల దేవుడు నీవేనని నేను నిన్ను ఈ దినమున కనపరచును చేస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేయగా అక్కడ ఆకాశములో నుండి అగ్ని దిగి దహించి వేసిందంట. అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడని కేకలు వేసిరి కేకలు వేసి ఉన్నారు. అక్కడ ఏం చేశారు చెప్పండి? యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడని ప్రజలందరూ కూడా కేకలు వేసి ఆయనకు సాగిల పడ్డారు. కనుక మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? దహించు అగ్ని, దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయనకు సాటి అయిన వారు ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీళ్ళ అందే కానీ ఏ నామములో శక్తి లేదు అని ఆయన రుజువు చేసిన దేవుడు. కనుక దేవుడు అన్ని విషయాల్లో చూడండి, ఆయన హోషేయా గ్రంథము నా చూడండి 14వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. హోషేయా గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచనం, ఇశ్రాయేలు ఇశ్రాయేలు నీ పాపము చేత నీ పాపముల చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి మీరు తిరగండి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా ఏమనగా మా పాపములన్నిటిని పరిహరింపుము మా పాపములు పరిహరించుము ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి ఉన్నవి. మూడవ అశ్శూరియుల చేత రక్షణ నొందగోరము మేము ఇకను గుర్రములను ఎక్కము మీరే మాకు దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము మా చేతి పనులకు ఇక మేము చెప్పము తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు నీవే కదా నీవేనని మేము నిన్ను ఆరాధిస్తున్నాము. ఓ ఇశ్రాయేలు నీవు మాటలను సిద్ధపరుచుకుని యెహోవా తట్టు తిరుగు. దేవుని సన్నిధిలో ఏ రీతిగా ప్రార్థన చేయాలో ఇప్పుడే నీవు దేవుని తట్టు తిరుగుము అంటున్నాడు. మాటలను సిద్ధపరచుకో. దేవుని సన్నిధిలో ఏ రీతిగా ప్రార్థన చేయాలో ఏ రీతిగా నీ తప్పులు ఒప్పుకోవాలో అది సిద్ధపరచుకుని దేవుని తట్టు నీవు తిరుగు అంటున్నాడు. ఓ ఇశ్రాయేలు నీ పాపములను ఇప్పుడే ఒప్పుకో. ఎందుకంటే ఇప్పటి వరకు ఎడ్లను ఇచ్చారు, అనేక బలులు అర్పించాము, కానీ మా చేతి పనితో అనేకమైన మేము చేసి వాటికి సాగిలపడి ఉన్నాము, కనుక అవి మాకు అసహ్యమని ఈరోజు వాటి విషయంలో మేము ఒప్పుకొనుస్తున్నాము. కనుక ఏం చేస్తున్నారు చెప్పండి? దేవునికి కావలసిందండి చెప్పండి, మా పెదవులు మా యథార్థమైన హృదయం కావాలని మీరు అడుగుతున్నారు. కనుక ఇదిగో మా పెదవులను మేము నీకు అర్పించుస్తున్నాము, కనుక మేము అష్షూరు రాజు యొద్దకు ఇక ఎల్లనే వెళ్ళము ఇక గుర్రములు ఎక్కము ఇక మేము దేనికి సాగిల పడము. ఓ ఇశ్రాయేలు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుని తట్టు ఇప్పుడే తిరుగుము అంటున్నాడు. ఇంతకాలం ఇంకా దేవునికి దూరంగా ఉంటాం, ఇటు అటు తిరుగుటం మాని ఇప్పుడే మీరు దేవుని తట్టు తిరగమని ఇశ్రాయేలీలకు హెచ్చరిక చేస్తున్నాడు. ఈనాడు అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని చిత్తాన్ని ఎరిగి రెండు తలల మధ్య అనేకులు తిరుగులాడుతూ ఉన్నారు, కనుక వారికి నిష్ప్రయోజనమైపోతుంది. కనుక అట్లాంటి వారందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, ఎంతకాలము నీవు చల్లగా ఉంటావు, ఇటు చల్లగానైనా ఉండక వెచ్చగానైనా ఉండక నుల్లు వెచ్చని స్థితిలో నీవు దేవునికి
కోపాన్ని కలగజేస్తావు. ఓ ఇశ్రాయేలు, ఇప్పుడైనా నీవు దేవుని తట్టు తిరుగుము, నీ ప్రవర్తన సరిచేసుకునుము, నీ పెదవులతో దేవుని సన్నిధికి వెళ్ళి ఏ రీతిగా నీవు సిద్ధపరచుకుని దేవుని సన్నిధిలో కూర్చుని ఆయనను అడగాలో ఆ మాటలు సిద్ధపరచుకుని దేవుని సన్నిధికి నీవు వెళ్ళుము అంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. కనుక ప్రతి వారిని క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక దేవుడు మనకు ఇచ్చిన ఈ సమయంలో ఆయన చేయరాని సావాసము మన పితరులు చేశారు. ఏదైతే చేయొద్దని చెప్పి ఉన్నాడో ఆ సావాసం చేసి ఏం చేశారు చెప్పండి? వారి విగ్రహాలకు మొక్కి వారి ప్రాణములకు వారి క్రియలు నేర్చుకుని వారి ఉరి తెచ్చుకొని ఉన్నారంట. అలాగనే మనము కూడా ఈరోజు దేవుని సన్నిధిలో ఏదైతే దేవుడు నీకు చెప్పి ఉన్నాడు, ఏ ఆజ్ఞ అయితే నీ పక్షాన ఆయన మాట్లాడి ఏ సావాసం నిన్ను చేయొద్దని కోరుతున్నాడు, ఆ సావాసంలో నుంచి నీవు బయటికి రమ్మంటున్నాడు. అందుకే యెషయా గ్రంథములో 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరిపు చేయు పిల్లలారా మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. పరిశుద్ధ దేవుణ్ణి వారు దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. వారు ఎలా ఉన్నారు చెప్పండి? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను గొప్పవారిగా చేసి తిరుగుబడి ఉన్నారు. తిరుగుబాటు చేసే వారిగా ఉన్నారు. కనుక గాడిదకు తెలుసు తన సొంత దొడ్డి, అలాగే ఎద్దుకు తెలుసు తన సొంత దొడ్డి. కానీ నా ప్రజలు ఇశ్రాయేలు లెక్కలేని సారులు నన్ను మరచి వారేం చేస్తారు చెప్పండి? నాకు దూరమై ఉన్నారు, నన్ను మర్చిపోతున్నారు. కనుక పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, మీకు ఎంతో శ్రమ అంటున్నాడు. కనుక దేవుణ్ణి మరిచి, సృష్టికర్తను మరిచి, సృష్టిని ఆరాధిస్తూ ఈ సృష్టిలో దేవుడు ఏదైతే నీవు చేయొద్దని చెప్తున్నాడో ఆ పని చేసి నీవు శ్రమల పాలు అవుతున్నావు. కనుక దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. కనుక ఎందుకంటే దేవుడు అన్ని విషయాలలో నీ ఎడల నిన్ను స్వస్థపరచాలి అని. వారి గాయములు ఎందుకంటే దేవుడు ఏమన్నారు చెప్పండి? వారి తల నుండి అరికాలు వరకు కూడా పచ్చి గాయములు, పచ్చి పుండ్లు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు. తైలముతో మెత్తన చేయబడలేదు, అవి మెత్తన చేయబడలేదు. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. వారికి కొంచెమైనను లేదు. నా ప్రజలు నన్ను లెక్కలేని సారులు మరచి వారేమై ఉన్నారు చెప్పండి? లెక్కలేని గాయములు కలిగి ఉన్నారు అంట. అరికాలు మొదలుకొని తల వరకు కూడా పచ్చి పుళ్ళు వారి గాయములతోనే ఉన్నారు. కనుక ఆ గాయములకు చికిత్స లేదు, ఆ దానికి తైలము రాయలేదు, మెత్తన చేయబడలేదు. కనుక ఆ గాయములతోనే నా బిడ్డలు ఎంతో వేదన పడుతూ ఉన్నారు. దేవుడు ఎంతగానో వారి విషయంలో విలపిస్తూ ఉన్నాడు. నా బిడ్డలారా, ఎంతకాలం మీరు ఇలా కొట్టబడతారు? దేవుని సన్నిధిలో మీరు ఈరోజు దేవుని తట్టు తిరగండి, మీ పాపములు ఒప్పుకొనండి. దేవుని సన్నిధిలో ఆయనతో ఏ రీతిగా మాట్లాడాలో, ఆయన సన్నిధిలో ఏ రీతిగా ప్రార్థించాలో మాటలను మీరు సిద్ధపరుచుకొని ఇప్పుడే ఆయన సన్నిధికి రండి అంటున్నాడు. ఆయన సన్నిధిలోనికి సిద్ధపాటు కలిగి మీ పాపములను ఒప్పుకొని ఆయన తట్టు మీరు తిరగండి అంటున్నాడు. దేవుడు మళ్ళ ఎంతగానో ప్రేమించిన దేవుడు, మళ్ళను నిత్యము కాపాడే దేవుడు, ఆయన కొనుకడు
నిద్రపోడు, దినదినము కూడా మీరు కొట్టబడుతున్నారు, వ్యాధులకు గురి అవుతున్నారు, సమస్యలకు గురి అవుతున్నారు. కనుక మిమ్మలను నేను సృష్టించిన దేవుడు ఈ భూమి మీద సమస్తము కూడా మీకు వీటన్నిటిని ఆశీర్వాదముగా ఇచ్చాను. వాటికి సాగిల పడుతున్నారు, చెయ్యరాని సావాసం చేస్తున్నారు, మీరు వాటిని విగ్రహారముగా ఆరాధన చేస్తున్నారు. కనుక నాకు కోపాన్ని మీరు రేపుస్తున్నారు, కొట్టబడుతున్నారు, గాయముల పాలవుతున్నారు. కనుక దేవుడు ఎంతగానో వారి విషయంలో బాధపడుచు ఉన్నాడు. నా పిల్లలారా, ఆకాశము ఆలకించు, భూమి చెవియకు, నా పిల్లలు గొప్పవారిగా చేశానే కానీ నా మాట వారు వినని వారిగానే ఉన్నారు అని దేవుడు ఎంతగానో వేదన పడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాలుడా, దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించి నా కుమారుడా, నా కుమార్తె, ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంతో గొప్పది. ఈ ప్రకృతికి నీవు దాసోహుడుగా దాసోహాన్ని వహిస్తున్నావు, ఈ ప్రకృతికి నీవు సాగిల పడుతున్నావు, ఈ ప్రకృతిలో ఉన్న సమస్తము నీకు, ఎందుకంటే దేవుడు నీకు లోపరిస్తున్నాడు. కనుక దేవుడు ఈ లోక ప్రకృతి సంబంధులుగా ఉండకుండా దేవుని చిత్తము జరిగించే వారిగా ఉండాలి అని దేవుడు మనలను కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మన ఎడల తన కృపను వెల్లడిపరుస్తున్నాడు. ఏ గ్రహానికి సాగిల పడకండి. ఆయన మీ దేవుడు దహించు అగ్ని అయ్యే ఉన్నాడు. ఆయన మిమ్ములను కాపాడే దేవుడు, కొనగడు నిద్రపోడు. కనుక ఆయన సన్నిధిని భయపడండి, ఆయన ఆజ్ఞలు వినండి. తక్షణమే దేవుడు అంటున్నాడు, ఆయనలో మీరు, మీలో ఆయనలో ఉంటే మీకు ఏది కావాలో మీకు అడగండి అంటున్నాడు. సమస్తము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనండి. మీ అందరికీ నా వందనాలు. ముందుగా దేవునికి ఎంతో వందనాలు చెప్పాలండి. ఎందుకంటే ఎందుకు పనికిరాని నన్ను ఈ విశ్వాస మందిరానికి నన్ను నడిపించి ఇంత గొప్ప తల్లిదండ్రులు నాకు ఇచ్చినందుకు దేవుడికి ఎంతో వందనాలండి. నా పేరు రాయేష్ అండి. నాది వెళ్ళడం, నేను పెయింట్ వర్క్ చేస్తూ ఉంటాను. నా వివాహమైన 2 సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరండి. అలాంటి సమయప్పుడు నేను హాస్పిటల్లో చూపించుకున్నాను. చూపిస్తే నా భార్యకి నీటి బొడుగులు అన్నారండి. అది కాకుండా మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. అలాంటి సమయప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటే ట్యాబ్లెట్లు వాడమన్నారు. నీటి బొడుగులకి అయితే ట్యాబ్లెట్లు ఇవ్వలేదులే, కానీ వాళ్ళు మంత్ రావడానికే ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. అలా వేసుకుంటూ ఉంటుంది, వేసుకున్నప్పుడే మంత్ వచ్చేది, లేకపోతే వచ్చేది కాదండి. అలాంటి సమయప్పుడు మా ఫ్రెండ్ ఇక్కడ నున్న గ్రామంలో ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయి తనకు కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయితే తన సన్నిధి గురించి తెలిసింది. తెలిస్తే ఆ సన్నిధికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ పట్ల దేవుడు కార్యం జరిగించాడు, అలాగ మొగబిడ్డనిచ్చాడు. తను చెప్పిన తర్వాత నేను కూడా ఈ సన్నిధికి వచ్చానండి. వచ్చేటప్పుడు నాకు ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. ఈ సన్నిధికి మొదటి వారం వచ్చినప్పుడు అయ్యగారికి చెప్పాము, అమ్మా ఇలా అని చెప్తే మీకేం బాధ లేదమ్మా, మీకు బిడ్డలు ఇస్తాడు దేవుడు అని చెప్పారండి. సరే అని అయ్యగారు అమ్మగారు చెప్పిన మాట ప్రకారం మేము ఈ విశ్వాసంలో విశ్వాసం అందులో జరుగుతున్న సాక్ష్యాలే కానీ, ఈ సన్నిధిలో జరుగుతున్న ఆరాధనే కానీ, దైవజనులు చెప్పే వాక్యము గద్దింపే కానీ మాకెంతో ఆనందాన్ని కలిగించింది. నేను అప్పుడు అనుకున్నానండి, నాకు కార్యం జరిగినా జరగకపోయినా కానీ ఈ సన్నిధికి నేను రావాలని, ఇలాంటి గొప్ప దైవజనుల దగ్గర నేను ఉండాలని నేను అప్పుడే తీర్మానం తీసుకున్నానండి. కానీ వారం వారం కూడా నన్ను సాతాను గడు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పెట్టాడండి. వారం వారం కూడా నన్ను ఆపడానికి చూస్తూ ఉండేవాడు. ఆడని చేసినా కానీ నేను అసలుకి ఆగే ఉండు కాదు, సన్నిధి మానటం అనేది లేదనే ఉండేను. అంటే నేను ఒక్కనే కొడుకునని మా అమ్మగారు అంత దూరం వెళితే దారిలో ఏమన్నా అయితే నీకు ఏమన్నా బాని మా అమ్మగారు ఆపుతూ ఉండేవాళ్ళండి. అసలు మీరే మిమ్మల్నైనా వదిలేస్తా కానీ నా సన్నిధిని దైవజనుల మట్టుకు వదలనని నేను తీర్మానం తీసుకొని వచ్చానండి. ఆ వచ్చిన తర్వాత నేను అసలుకి ఆ చివరు కూర్చునివ్వండి, ఆ చివరు కూర్చున్నవాడిని నన్ను అమ్మగారు పిలిచి అయ్యా నువ్వు అక్కడ కూర్చోవద్దు, ఎదరు కూర్చోమని, ఎదరికి రమ్మని నన్ను ఎదరు కూర్చోబెట్టి ఈ సన్నిధి క్లీనింగ్ చేయి, అంటే ఓడవటం, తడిగొడ్డేయటం అని నాకు ఒక బాధ్యత అప్పచెప్పారండి. దేవునికి స్తోత్రం. అంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చిన తల్లిదండ్రులకి వందనాలు. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నేను నడుస్తున్నానండి. అలాంటి సమయప్పుడు ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చింది. తర్వాత మళ్ళీ మంత్ ఆగిపోయింది, మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్లు వాడమన్నారు. ఇక అవన్నీ మేము వాడడం భయం వేసింది ఆ అమ్మాయికి. అమ్మ మీరు భయపడబోకుండాని అమ్మగారు ఎంతో ధైర్యం చెప్పారు. చెప్పిన తర్వాత ఈ విశ్వాస మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగిందండి. 24 గంటల ఆరాధన జరిగింది. ఆరాధన ఎంతో ఆత్మతో సత్యముతో
అసలు ఆ దైవజనులు అసలు ఎంత ఆరాధన నడిపించారంటే అసలు అది మళ్ళీ అది నేను వచ్చిన తర్వాత అదే నేను చూస్తాం. అంత గొప్ప ఆరాధన ఎక్కడా చూడలేదు నేను. అలా జరిగింది ఆరాధన. ఆరాధన అయిపోయిన ఉదయమే అయ్యగారు వచ్చి బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇస్తున్నారని చెప్పారండి. ఆ రోజు మా ఆవిడ టీచర్ గారు బిడ్డలు లేని వారు వాళ్ళిద్దరు ఉన్నారండి. చెప్పిన విధంగానే కొన్ని రోజుల క్రితం నా భార్య కన్సీవ్ అయిందండి, దేవునికి స్తోత్రం. ఆ కన్సీవ్ అయిన తర్వాత ఎన్నో వాంతులు ఎన్నో ఇబ్బందులతో ఉంటే అమ్మగారు ప్రతిరోజు కూడా అసలుకి మా తల్లిదండ్రులు వాళ్ళు ఇల్లైనా మర్చిపోయినా కానీ అసలుకి ఎంత ప్రేమ అంటేనండి, ప్రతిరోజు కూడా ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉండేవాళ్ళండి. అంత ప్రేమగా అసలు నేను వాళ్ళ ప్రేమను చూస్తే అసలు వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ నేను వాళ్ళ రుణం తీర్చుకోలేనట్టు విధంగా ఉండేదండి. కానీ ఎన్నోసార్లు నేను నాకు అంత మంచి చేసినా కానీ ఎన్నోసార్లు నేను వాళ్ళ బాధ పెట్టే బిడ్డగానే ఉన్నానండి. ప్రతి ఒక్క విషయంలో అదని ఇదని చెప్పినా సరే నేను వాళ్ళని బాధ పెట్టే బిడ్డగానే ఉన్నా కానీ ఒకరోజు కూడా వాళ్ళ ఆనంద పెట్టే బిడ్డలాగా లేను. అలా జరిగినప్పుడు నా భార్యకి మళ్ళీ వాంతులు అయ్యి కొద్దిగా పర్వాలేదు తగ్గినాయండి. తర్వాత దేవుడి దయ వల్ల అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం వల్ల నాకు మంచి పాపనిచ్చాడండి. అప్పుడు